हेलो फ्रेंड्स, वेलकम टू रवितेज इंग्लिश यूट्यूब चैनल। मैं वीडियो रायलसीमा यूनिवर्सिटी डिग्री सेकंड ईयर थर्ड सेमेस्टर इंग्लिश की संबंधी इंग्लिश सिलेबस रोज फर्स्ट लेसन अगर शाइन इज माय शील्ड अने माय शील्ड अने लेसन मन की मुझे चुप्कना आथर एमके गांधी अटे मोहनदास करमचंद गांधी आये ने मन जातीय पिता पीलो मन देशा की स्वातंत्रा व्यक्ति मोहनदास करमचंद गांधीजी एग्जीक्यूटिव कमिटी मेंबर का वेजिटेरियन सोसाइटी की द प्रेसिडेंट ऑफ द सोसाइटी मिस्टर हिंस वेजिटेरियन सोसाइटी रिगार्डेड दीज मेथड्स एज कटिंग अट द रूट ऑफ द मोरल्स ही थॉट द वेजिटेरियन सोसाइटी की मिस्टर हिंस डॉक्टर हिंस वेजिटेरियन सोसाइटी నుంచి తీసేయడమనేది నచ్చదన్నమాట हेलो फ्रेंड्स, वेलकम टू रवितेज इंग्लिश यूट्यूब चैनल। मैं वीडियो रायलसीमा यूनिवर्सिटी डिग्री सेकंड ईयर थर्ड सेमेस्टर इंग्लिश की संबंधी इंग्लिश सिलेबस प्रोज फर्स्ट लेसन अगर शाइन इज माय शील्ड लेसन महात्मा गांधी गारु రాసినటువంటి ఆ లెసన్ ని ఈ రోజు మనము ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాము। ఈ వీడియోలో వచ్చేసి ఆ లెసన్ కి సంబంధించినటువంటి థీమ్ అనేది మనం ముఖ్యంగా చెప్పుకుంటాం। అంటే లెసన్ లో ఉండేటువంటి టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ప్రతి లైన్ ని లైన్ టు లైన్ తెలుసుకోకుండా మెయిన్ పాయింట్స్ ఏమైతే ఉందో అంటే ఆ పాయింట్స్ ఆ థీమ్ చదివినామంటే లెసన్ మొత్తం చదివినట్టే లెక్క అన్నమాట। అలా మెయిన్ పాయింట్స్ తో మీకు ఈ లెసన్ ని ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను। మరి వీడియో స్టార్ట్ చేసేద్దామా। ఈ షైన్ ఇస్ మై షీల్డ్ అనేటువంటి లెసన్ ని మనకి ముందుగానే చెప్పుకున్నాం। ఆథర్ వచ్చేసి ఎంకే గాంధీ అంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఆయననే మనం జాతి పితాని పిలుస్తుంటాం। మన దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టినటువంటి వ్యక్తి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఆయన యొక్క పూర్తి పేరు అదన్నమాట। ద ఎస్సే షైన్ ఇస్ మై షీల్డ్ ఇస్ ఎన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ గాంధీస్ ఆటోబయోగ్రఫీ మై ఎక్స్‌పెరిమెంట్స్ విత్ ట్రూత్ ఈ ఎస్సే షైన్ ఇస్ మై షీల్డ్ అనేటువంటి ఈ ఎస్సేని గాంధీజీ రచించినాడు। గాంధీజీ ఎక్కడ రాసినాడంటే ఆయనకి సంబంధించినటువంటి జీవిత చరిత్ర దాన్ని ఆటోబయోగ్రఫీ అంటారు। ఎవరి జీవిత చరిత్ర వాళ్ళు రాసుకుంటే దాన్ని ఆటోబయోగ్రఫీ అని అంటాం। ఆయన జీవిత చరిత్ర పేరు మై ఎక్స్‌పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనేది ఆయన జీవిత చరిత్ర యొక్క పేరు। ఆయన రాసినటువంటి ఆ జీవిత చరిత్రలో నుంచి ఒక కొన్ని పార్ట్స్ ని తీసుకొని షైన్ ఇస్ మై షీల్డ్ అనేటువంటి మన ప్రోజ్ లెసన్ ని మనకి రాయలసీమా యూనివర్సిటీలో డిగ్రీ సెకండ్ ఇయర్ లో థర్డ్ సెమిస్టర్ లో ఫస్ట్ ప్రోజ్ లెసన్ గా ఇచ్చారు। ఇన్ ద ప్రెజెంట్ ఎస్సే గాంధీజీ హంబ్లీ కన్ఫెసెస్ దట్ హి ఇస్ నాట్ గుడ్ అట్ డెలివరింగ్ పబ్లిక్ స్పీచెస్ ఈ ప్రెజెంట్ మన లెసన్ లో వచ్చేసి గాంధీజీ ఆయన జీవిత చరిత్రలోనే రాసుకున్నాడు। ఏమను రాసుకున్నాడు అంటే ఈ లెసన్ లో వచ్చేసి గాంధీజీకి పబ్లిక్ స్పీచ్లు అనేటివి ఇవ్వడం అనేది చాలా కష్టము, నాకి చాలా సిగ్గు ఎక్కువ అని చెప్పి మన ప్రెజెంట్ లెసన్ లో గాంధీజీ చెప్తాడు। గాంధీజీకి పబ్లిక్ స్పీచ్లు ఇవ్వడం చాలా సిగ్గు అని చెప్పి గాంధీజీ లెసన్ లో చెప్తాడు। కానీ భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావడానికి ఆయన ఎన్నో స్పీచెస్ అనేటివి ఇచ్చినాడు। ఆయన ఇచ్చినటువంటి పిలుపుల మేరకు చాలా రకాలైనటువంటి ఉద్యమాలు జరిగాయి। కానీ ఈ ప్రెజెంట్ లెసన్ లో ఒక కొంత టైం వరకు అంటే ఆయన జీవితంలో కొంత టైం లో ఆయనకి మాట్లాడడానికి జనాల్లో మాట్లాడడానికి కాస్త షైగా ఫీల్ అయ్యేవాడు। అదే విషయాన్ని ఈ లెసన్ లో ఆయన చెప్తాడు। ద లొకాలిటీ ఇన్ ద లెసన్ ఇస్ లండన్ సిటీ ఆయన గాంధీజీ ఎప్పుడైతే బారిస్టర్ చదవడానికి లండన్ కి పోతాడో ఆ లండన్ లో జరిగినటువంటి విషయాలే కొన్ని విషయాలే మనకి షైన్ ఇస్ మై షీల్డ్ అనేటువంటి లెసన్ లో మనకు చెప్తారన్నమాట। ఇక్కడ మనం ఈ లెసన్ వచ్చేసి లండన్ సిటీ అంటే లెసన్ లో గాంధీజీ లండన్ సిటీలో ఉంటాడు, ఎప్పుడు చదువుకుంటూ ఉంటాడు। గాంధీ వాస్ ఎలెక్టెడ్ టు ది ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ వెజిటేరియన్ సొసైటీ ఇన్ లండన్।
లండన్ లో ఉన్నప్పుడు గాంధీజీ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో పాటు చాలా రకాలైనటువంటి మీటింగ్స్ కి హాజరయ్యేవాడు చాలా కమిటీలలో మెంబర్ గా ఉండేవాడు అదే విధంగా వెజిటేరియన్ సొసైటీ గాంధీజీ వచ్చేసి వెజిటేరియన్ అంటే నాన్ వెజిటేరియన్ కి వ్యతిరేకంగా వెజిటేరియన్ గాని అందరూ మారాలి వెజిటేరియనే హెల్త్ కి మంచిది అని చెప్పి గాంధీజీ అప్పటిలో ప్రచారం చేయడం కోసము ఈ వెజిటేరియన్ కమిటీ సొసైటీ అనేది లండన్ లో వాళ్ళ ఫ్రెండ్స్ స్థాపించారు దాంట్లో ఈయన ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గా ఉండేవాడంట అండ్ మేడ్ ఇట్ ఎ పాయింట్ టు అటెండ్ ఎవ్రీ వన్ ఆఫ్ ఇట్స్ మీటింగ్స్ బట్ హీ ఆల్వేస్ ఫెల్ట్ టంగ్ టైడ్ ఈయన ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఉన్నాడు కాబట్టి ఏం చేయాలంటే ఆ కమిటీకి సంబంధించినటువంటి మెంబర్స్ అందరినీ కూడా మీటింగ్స్కి అటెండ్ కావాలని చెప్పి ఫోన్లు చేసో లేకపోతే అప్పుడు ఫోన్లు లేకపోతే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఆహ్వానించి రావడము ఇలా చేయాల్సి ఉంటుందన్నమాట కానీ ఈయన ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నా కూడా వెళ్ళి వాళ్ళతో కమిటీ గురించి మాట్లాడడానికి సిగ్గుపడేవాడు టంగ్ టైడ్ అన్నారు కదా టంగ్ టైడ్ అంటే అర్థం ఏమంటే మాట్లాడలేకపోవడం అని ఎప్పుడైతే కొంతమంది వ్యక్తులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ కమిటీ గురించి మాట్లాడలేకపోయేవాడు ఇలా గాంధీ లండన్లో ఉన్నప్పుడు ఒక వెజిటేరియన్ సొసైటీలో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఉంటాడు ఆ కమిటీలో ఉండేటువంటి మెంబర్స్ అందరినీ ఆయన కమిటీకి సంబంధించిన మీటింగ్స్కి ఇన్వైట్ చేయాల్సి ఉంటుంది అలా ఇన్వైట్ చేసే టైంలో లేకపోతే ఆ కమిటీకి సంబంధించినటువంటి మీటింగ్ జరిగే టైంలో ఆయన మాట్లాడలేకపోయేవాడు ఇంతవరకు ఇది తర్వాత ఇంకా చెప్పుకుందాం గాంధీజీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఉన్నటువంటి ఆ వెజిటేరియన్ సొసైటీకి ద ప్రెసిడెంట్ ఆఫ్ ది సొసైటీ మిస్టర్ హిల్స్ ఆ వెజిటేరియన్ సొసైటీకి ప్రెసిడెంట్గా మిస్టర్ హిల్స్ అనేటువంటి వ్యక్తి ఉండేవాడు ఆ వెజిటేరియన్ సొసైటీకి ప్రెసిడెంట్గా హీ వాజ్ ది ప్రొప్రైటర్ ఆఫ్ ది థేమ్స్ ఐరన్ వర్క్స్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది వెజిటేరియన్ సొసైటీ డిపెండెడ్ ప్రాక్టికల్లీ ఆన్ హిజ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఈ మిస్టర్ హిల్స్ అనేటువంటి వ్యక్తి థేమ్స్ ఐరన్ వర్క్స్ అనేటువంటి ఒక పెద్ద కంపెనీకి ప్రొప్రైటర్గా కూడా ఉండేవాడు అంతేకాకుండా నిజం చెప్పాలంటే ఆ వెజిటేరియన్ సొసైటీలో జరిగేటువంటి ప్రతి మీటింగ్ కూడా దానిలో జరిగే ప్రతి పని కూడా ఈయన యొక్క ఫైనాన్షియల్ అసిస్టెంట్ నుంచి అంటే ఈయన సంపాదన నుంచే ఈ మన వెజిటేరియన్ సొసైటీ అనేది రన్ అవుతూ ఉండేదన్నమాట కాబట్టి ఈయననే దానికి ప్రెసిడెంట్గా ఉండేటువంటి వాడు మెనీ ఆఫ్ ది మెంబర్స్ వర్ హిజ్ డిసిపిల్స్ అందులో ఉండేటువంటి చాలా మెంబర్స్ కూడా ఆయన యొక్క శిష్యులు లేదా అనుచరులు అంట ఆ కమిటీలో ఉండేటువంటి చాలా మెంబర్స్ 90% మెంబర్స్ కూడా ఆయన యొక్క శిష్యులు లేదా అనుచరులే కాబట్టి మొత్తం ఆ కమిటీ మొత్తం వెజిటేరియన్ సొసైటీ మొత్తం కూడా ఆయన చేతుల్లోనే ఉండేది డాక్టర్ అలిన్సన్ ఆఫ్ వెజిటేరియన్ ఫేమ్ వాజ్ ఆల్సో ఏ మెంబర్ ఆన్ ది కమిటీ ఇక్కడ డాక్టర్ అలిన్సన్ అనేటువంటి వ్యక్తి వస్తాడు ఈ డాక్టర్ అనే అలిన్సన్ అనేటువంటి వ్యక్తి కూడా వెజిటేరియన్ ఫేమే అంతేకాకుండా ఆ వెజిటేరియన్ సొసైటీలో ఒక మెంబరే హీ వాజ్ ది ఛాంపియన్ ఆఫ్ ది దెన్ న్యూ బర్త్ కంట్రోల్ మూమెంట్ ఈ అలిన్స్ అనేటువంటి వ్యక్తి అప్పుడు లండన్లో కొత్తగా బర్త్ కంట్రోల్ మూమెంట్ అనేది ఈయననే తీసుకొని వచ్చి దాన్ని సాధిస్తాడు బర్త్ కంట్రోల్ మూమెంట్ అనేదాన్ని ఈ బర్త్ కంట్రోల్ మూమెంట్ అనేది డాక్టర్ అలిన్సన్ సాధించినటువంటిది మిస్టర్ హిల్స్ అనేటువంటి వ్యక్తికి నచ్చదు అనమాట దానికి సంబంధించి ఇప్పుడు చెప్పాడెడ్ దీస్ మెథడ్స్ యాజ్ కట్టింగ్ అట్ ది రూట్ ఆఫ్ ది మోరల్స్ హీ థాట్ ది వెజిటేరియన్ సొసైటీ హ్యాడ్ ఫర్ ఇట్స్ గోల్ నాట్ ఓన్లీ డైటెటిక్ బట్ ఆల్సో మోరల్ రీఫార్మ్స్ ఈ డాక్టర్ అలిన్సన్ తీసుకొచ్చినటువంటి ఆ బర్త్ కంట్రోల్ మూమెంట్ అనేది మిస్టర్ హిల్స్కి నచ్చదు కాబట్టి మిస్టర్ హిల్స్ ఏమనుకుంటాడంటే డాక్టర్ అలిన్సన్ అనేటువంటి వ్యక్తి రిగార్డెడ్ దీస్ మెథడ్స్ ఆఫ్ కట్టింగ్ మన వెజిటేరియన్ సొసైటీ యొక్క మోరల్స్ యొక్క రూట్స్నే కట్ చేసేలాగున్నాయి డాక్టర్ అలిన్సన్ చేస్తున్నటువంటి పనులు హీ థాట్ ద వెజిటేరియన్ సొసైటీ హ్యాడ్ ఫర్ ఇట్స్ గోల్ నాట్ ఓన్లీ డైటెటిక్ బట్ ఆల్సో మోరల్ రిఫార్మ్స్ ఈ మిస్టర్ హిల్స్ ఇంకొక విషయం కూడా అనుకుంటారు మన వెజిటేరియన్ సొసైటీ అనేది కేవలం డైట్కి సంబంధించినటువంటి విషయం మాత్రమే కాదు ఇది మోరల్స్కి సంబంధించినటువంటి విషయం కూడా మన వెజిటేరియన్ సొసైటీ అనేది మోరల్స్ మీద నిలబడుతుంది కాబట్టి ఈ అలిన్సన్ అనేటువంటి వ్యక్తి వల్ల మన మోరల్స్ అనేటివి దెబ్బతినవచ్చు A man like Dr. Alinson should not be allowed to remain in the society. కాబట్టి డాక్టర్ అలిన్సన్ లాంటి వ్యక్తి
మన సొసైటీలో వెజిటేరియన్ సొసైటీలో ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఈ మోషన్ వాజ్ మూవ్డ్ అండ్ హీ వాజ్ డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ మెంబర్షిప్. ఆ డాక్టర్ అలిన్సన్ యొక్క మెంబర్షిప్ని కోల్పోయే విధంగా ఒక మోషన్ని విడుదల చేస్తాడు. దాంతో అలిన్సన్ యొక్క మెంబర్షిప్ వెజిటేరియన్ సొసైటీలో కోల్పోతాడు. ఈ విషయానికి సంబంధించి గాంధీజీకి డాక్టర్ మిస్టర్ హిల్స్ చేసినటువంటి పని నచ్చదన్నమాట. దానికి సంబంధించి ఇప్పుడు చెప్పుకుందాం. గాంధీజీకి మిస్టర్ హిల్స్ డాక్టర్ అలిన్సన్ని వెజిటేరియన్ సొసైటీ నుంచి తీసేయడం అనేది నచ్చదన్నమాట. దాని గురించి ఆ విషయాన్ని గురించి మీటింగ్స్లో మాట్లాడాలని చాలాసార్లు అనుకుంటాడు. గాంధీజీ ఫెల్ట్ బ్యాడ్ అబౌట్ ఇట్. హీ థాట్ దట్ ఎనీ వెజిటేరియన్ కుడ్ బి మెంబర్ ఆఫ్ ది సొసైటీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హీస్ వ్యూస్ అండ్ అదర్ మోరల్స్. గాంధీజీకి ఆ విషయం అనేది నచ్చదు, డాక్టర్ అలిన్సన్ని తీసేయడం, మెంబర్షిప్ తీసేయడం అనేది. ఈ అతని యొక్క వ్యూ ప్రకారం ఏ వ్యక్తి అయినా కూడా ఎవరికైతే వెజిటేరియన్ అంటే ఇష్టం ఉందో ఆ వ్యక్తి మన వెజిటేరియన్ సొసైటీలో ఒక మెంబర్గా ఉండొచ్చు అని చెప్పి గాంధీజీ అభిప్రాయం. ఆ మెంబర్గా ఉన్నటువంటి వ్యక్తి యొక్క మోరల్ వ్యూస్ అనేటివి వేరేగా ఉండొచ్చు, కానీ వెజిటేరియన్ అంటే ఇష్టం ఉన్న ఏ వ్యక్తి అయినా కూడా వెజిటేరియన్గా ఉండొచ్చు అని చెప్పి గాంధీజీ అభిప్రాయం. ద నరేటర్ ఫెల్ట్ హిమ్సెల్ఫ్ కాల్డ్ అపాన్ టు ఎక్స్ప్రెస్ హిజ్ ఓన్ వ్యూ. కాబట్టి గాంధీజీ చాలాసార్లు ఇలా మీటింగ్స్లో అతని యొక్క వ్యూస్ని చెప్పాలని అనుకుంటాడు. హీ హ్యాడ్ నాట్ ది కరేజ్ అండ్ కెపాసిటీ టు స్పీక్. కానీ ఏ మీటింగ్ పెట్టినప్పుడు చెప్పాలనుకున్నప్పటికి కూడా గాంధీజీకి ధైర్యం చాలదు. అతని యొక్క కెపాసిటీ అనేది మాట్లాడడం అనేది అతనికున్న షైనెస్ వల్ల మాట్లాడలేకపోతుంటాడు ఆ విషయాన్ని గురించి. అలాగే టైం అనేది గడిచిపోతూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్, గాంధీజీ ఫెల్ట్ సాడ్ ఫర్ హిజ్ ఇనేబిలిటీ టు డెలివర్ ఏ స్పీచ్. గాంధీజీకి అలా మీటింగ్స్లో ఒక విషయాన్ని గురించి మాట్లాడలేకపోవడం అనేది చాలా బాధాకరంగా అనిపిస్తుంటుంది. ఎందుకు నేను ఇలా మాట్లాడలేకపోతున్నాను, నాలో ఎందుకు ఈ షైనెస్, సిగ్గు అనేది ఇలా పెరిగిపోతుందని చెప్పి. వెన్ గాంధీ గేవ్ ఏ డిన్నర్ ఆన్ ది అకేషన్ ఆఫ్ హిజ్ లీవింగ్ ఫర్ హోమ్ ఇన్ హాల్బార్న్. గాంధీజీ అనుకుంటాడనమాట, ఈ మీటింగ్స్లో మాట్లాడలేకపోతున్నానని చెప్పి ఫైనల్గా ఒకరోజు నేను ఇప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలని చెప్పి అనుకుంటాడు. అది ఏ రోజు అంటే గాంధీజీ లండన్ హాల్బార్న్ వదిలిపెట్టి వెళ్ళే టైంలో ఒక రెస్టారెంట్లో అందరికీ ట్రీట్ అనేది ఇస్తుంటాడు, డిన్నర్ అనేది ఇస్తుంటాడు. ఆ డిన్నర్ అయిపోయిన తర్వాత ఒక మీటింగ్ పెట్టి అందరితో నేను మాట్లాడాలని చెప్పి అనుకుంటాడు. వెన్ గాంధీ గేవ్ ఏ డిన్నర్ ఆన్ ద అకేషన్ ఆఫ్ హిజ్ లీవింగ్ హోమ్ ఇన్ హాల్బార్న్. హాల్బార్న్లో ఉండేటువంటి నివాసాన్ని వదిలి వెళ్ళేటప్పుడు గాంధీ డిసైడ్ అవుతాడనమాట స్పీచ్ మాట్లాడాలని. రెస్టారెంట్ హీ ఫెయిల్డ్ మిజరబుల్లీ టు డెలివర్ ఏ స్పీచ్. హీ కుడ్ నాట్ ప్రొసీడ్ బియాండ్ వన్ సెంటెన్స్. చాలా మాట్లాడాలని చెప్పి చాలా విషయాలని ఒక పేపర్లో రాసుకొని పెట్టుకుంటాడు, కానీ ఒక్క మాటని కూడా డెలివర్ చేయడానికి చాలా ఇబ్బంది పడిపోయి వెంటనే ఆయన యొక్క ప్రసంగాన్ని అక్కడికే స్టాప్ చేసేస్తాడు. అప్పుడు అలిన్సన్ విషయంలో మీటింగ్స్లో మాట్లాడలేకపోయినాడు. ఇప్పుడు తన సొంత విషయాల గురించి కూడా ఇంటికి వెళ్ళే టైంలో డిన్నర్ ఇస్తున్న తన ఇచ్చేటువంటి డిన్నర్లో కూడా తాను మాట్లాడలేకపోతాడు. హిజ్ కాన్స్టిట్యూషనల్ షైనెస్ వాజ్ యాన్ అసెట్ అండ్ యాన్ అడ్వాంటేజ్ టు గాంధీ. మనం అందరం కూడా ఇలా షైనెస్ అనేది మనసులో సిగ్గు అనేది ఉండడం, జనాల మధ్యలో మాట్లాడలేకపోవడం అనేది డిసడ్వాంటేజ్ అనుకుంటాం, కానీ అతని యొక్క ఈ షైనెస్ అనేది అలా కొనసాగడం అనేది ఆయనకు ఒక అడ్వాంటేజ్గా మారిందంట. ఏ విధంగా అడ్వాంటేజ్గా మారింది? ఎక్స్పీరియన్స్ హ్యాడ్ టాట్ హిమ్ దట్ సైలెన్స్ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది స్పిరిచువల్ డిసిప్లిన్ ఆఫ్ ఏ వోటరీ ట్రూత్. ఆయన యొక్క ఎక్స్పీరియన్స్లో ఇలా షైనెస్ అనేదాన్ని ఎదుర్కొంటూ రావడం అనేది తర్వాత అతనికి స్పిరిచువల్ డిసిప్లిన్గా మారడం అనేది స్టార్ట్ అయింది. అంటే దాని అర్థం ఏంటంటే ఎక్కువ మాట్లాడే వాళ్ళు తక్కువగా పనిచేస్తారని. ఇదే లెసన్లో గాంధీజీ చెప్తాడు మనకి, షేక్స్పియర్ చెప్పినటువంటి విషయాల గురించి మాట్లాడతాడు. టాక్ ఈజ్ సిల్వర్, సైలెన్స్ ఈజ్ గోల్డ్ అని. అంటే మాటలు అనేటివి సిల్వర్తో సమానమైతే సైలెన్స్ అనేది గోల్డ్తో సమానం, బంగారుతో సమానమైనటువంటిదని. అంటే గొప్ప వాళ్ళు ఎక్కువగా ఏం చేస్తారంటే అవతల వ్యక్తులు మాట్లాడేటువంటి విషయాలను గమనించి మన ఏదైతే మనం చేస్తే మంచిది అనే విషయాలని దానిలో నుంచి సెలెక్ట్ చేసుకొని చేసుకుంటారు.
ఆ విధమైనటువంటి స్పిరిచువల్ డిసిప్లిన్ అనేది ఆయన యొక్క షైనెస్ వల్ల ఆయనకి షీల్డ్గా మారిందని చెప్పేదే మన షైనెస్ మై షీల్డ్ అనేటువంటి లెసెను. మన డిగ్రీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ సెమిస్టర్ 3లో ప్రోజ్లో ఫస్ట్ లెసన్ ఇది ఖచ్చితంగా ఎస్ఏ రూపంలో మనకి వస్తుంది కాబట్టి దీనికి సంబంధించిన ఎస్ఏని కూడా నేను పీడిఎఫ్లో ఇస్తాను. ఇక్కడ మనం రాసుకున్నటువంటి దాన్ని కూడా చాలామంది ఎస్ఏగా రాస్తుంటారు. ఇది మెయిన్ థీము ఎస్ఏ అడిగితే దీన్ని రాస్తే సరిపోతుందన్నమాట. కాబట్టి డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ వాళ్ళందరూ కూడా మన యొక్క రవితేజ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎవ్రీ ఫ్రైడే మన ఛానల్లో వచ్చేటువంటి లెసన్స్ని వీడియోస్ని ఫాలో అవుతూ చదువుతుంటే ఖచ్చితంగా మంచి మార్కులతో డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ ఇంగ్లీష్లో పాస్ అవుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.